హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈ వీడియోలో మనం టూ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఎయిదర్ ఆర్ అండ్ నైదర్ నార్ ఫస్ట్ ఎయిదర్ ఆర్ గురించి డిస్కస్ చేస్తే ఎయిదర్ ఆర్ అంటే ఇది కానీ అది కానీ అని అర్థం దీంతో కొన్ని సెంటెన్సెస్ మనం ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ సెంటెన్స్ ఐ టేక్ ఎయిదర్ కాఫీ ఆర్ టీ అంటే నేను కాఫీ కానీ టీ కానీ తీసుకుంటాను ఏదో ఒకటి తీసుకుంటాను అండ్ నెక్స్ట్ వన్ షీ టీచెస్ ఐదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ అంటే ఆమె తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ టీచ్ చేస్తారు అని అర్థం అండ్ నెక్స్ట్ వన్ షీ ఈట్స్ ఐదర్ చికెన్ ఆర్ ఫిష్ ఆమె చికెన్ కానీ ఫిష్ కానీ తింటారు అని అర్థం నెక్స్ట్ వన్ ఐ రీడ్ ఐదర్ ఇంగ్లీష్ పేపర్ ఆర్ తెలుగు పేపర్ అంటే నేను ఇంగ్లీష్ పేపర్ కానీ తెలుగు పేపర్ కానీ చదువుతాను అని అర్థం ఇలా మనం చాలా సెంటెన్సెస్ తయారు చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ నెయిదర్ నార్ అంటే అది కాదు ఇది కాదు దీన్ని యూస్ చేస్తూ కొన్ని సెంటెన్సెస్ తయారు చేద్దాం ఫస్ట్ వన్ ఐ టీచ్ నైదర్ ఇంగ్లీష్ నార్ హిందీ అంటే నేను ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏది చెప్పను అని అర్థం అండ్ నెక్స్ట్ వన్ హీ టేక్స్ నైదర్ కాఫీ నార్ టీ అంటే అతడు కాఫీ కానీ టీ కానీ ఏది తీసుకోడు అని అర్థం అండ్ నెక్స్ట్ వన్ షీ అండర్స్టాండ్స్ నైదర్ తమిళ్ నార్ తెలుగు అంటే ఆమె తెలుగు కానీ తమిళ్ కానీ ఏది అర్థం చేసుకోదు అని అర్థం అండ్ నెక్స్ట్ వన్ దే వాంట్ నైదర్ మనీ నార్ ఇన్ఫ్లుయెన్స్ అంటే వారు డబ్బు కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ కోరుకోవట్లేదు అని అర్థం వన్ మోర్ సెంటెన్స్ దే గివ్ మీ నైదర్ మనీ నార్ మెటీరియల్ వాళ్ళు నాకు మెటీరియల్ కానీ మనీ కానీ ఏది ఇవ్వరు అని అర్థం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ అలాట్